ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో ఏంటి అంటే మీ అందరికీ తెలుసు క్రిప్టో బిల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తూ వస్తున్నాయి మనకి సో ఈ క్రిప్టో బిల్కి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుంది అని న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది ఒక ఆర్టికల్ రూపంలో సో ఇక్కడైతే చూడవచ్చు వింటర్ సెషన్ అని చెప్పేసి సినోప్సిస్ సో ప్రజెంట్ ఏంటంటే సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించిన న్యూస్ కానీ ఏవైతే అండి సుమారు వీటన్నిటికి సంబంధించి న్యూస్ అన్ని చూసినట్టయితే క్రిప్టో బిల్ పోస్ట్ పోన్ అవ్వబోతుంది అర్థం అర్థమవుతుంది మనకి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ శీతాకాల సమావేశాల్లో అయితే ఈ క్రిప్టో కరెన్సీ బిల్నైతే ప్రవేశపెట్టేటట్టు అయితే మనకి సూచనలు అయితే కనిపించట్లేదు పోస్ట్ పోన్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే చాలా అంటే చాలా న్యూసెస్ వచ్చాయి ఏంటంటే ఇదంతా కూడా మనని భయపెట్టడానికి చేస్తూ ఉంటారు అన్నట్టు సో నేను నిన్న న్యూస్లో కూడా మీకు చెప్పాను ఈసారి పెట్టేటట్టు లేరు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు ఎందుకంటే ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అన్నట్టు ఏవైనా సరే పెట్టాలి బిల్స్కి పెట్టాలి అనే దానికి సో ఇక్కడైతే ఆలోచనలు ఏవీ అన్నట్టు ఎందుకంటే ఉంటే కనుక ఎప్పుడోకప్పుడు పెట్టేసేవాళ్ళు ఎందుకంటే పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతున్నారు క్రిప్టో కరెన్సీ గురించి కానీ దాని గురించి బట్ బిల్ పెడుతున్నట్టు మనకి ఎక్కడా కూడా చెప్పలేదు అన్నట్టు సో ఆ లిస్ట్ చేశారు తప్పితే బిల్ అయితే పెట్టలేదు సో అది కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ ఒక న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండ్ అలానే ఏంటంటే ఎందుకు ఇది పోస్ట్పోన్ చేస్తున్నారు అంటే క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాల్సి ఉంది సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏది కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి ఎందుకంటే ప్రజెంట్ అసలు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఏంటి ఇలాంటి విషయాలు ఏవి కూడా గవర్నమెంట్ దగ్గర అయితే లేవన్నట్టు సో అందుకని చెప్పేసి కూడా ఇంకా వాళ్ళు టైం తీసుకునే ఛాన్సెస్ ఉంది అండ్ దాంతోపాటు ప్రజెంట్ చర్చించాల్సిన ఇంకా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయన్నట్టు సో అవన్నీ పక్కన పెట్టేసి క్రిప్టో గురించి బిల్లు పెట్టేసి వీళ్ళు అన్ని చెయ్యరు అన్నట్టుగా మనం ముందైతే డిస్కస్ చేయడం జరిగింది సో అదే అవ్వబోతుంది అన్నట్టు అండ్ అలానే ఇది TV news and let's bring you some more breaking news now, and these are exclusive details with NDTV about the new crypto bill. Now remember, we earlier told you that it is likely to be tabled in this session of Parliament, but that is a position that seems to have changed now. Government is making more changes to the crypto bill, and that's the reason why even సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ యాక్చువల్గా అయితే క్యాబినెట్ అయితే బిల్ పెట్టే అవకాశం ఉంది బట్ ఏంటంటే ఇక్కడ చాలా రష్ జరుగుతుంది సో అందుకని చెప్పేసి ఇది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది to be seen in a hurry. Uh, there are two views about it from the RBI as well as the Home Ministry, one on money laundering, the other on RBI about digital currency and not wanting it to be a medium of things. సో చూసారు కదా ఇక్కడ ఎన్డీటీవీ న్యూస్ నుంచి కూడా ఒక న్యూస్ రావడం జరిగింది సో ఇంతకుముందు వీళ్ళే చెప్పారు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళే మళ్ళీ క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ బిల్ అయితే ఇప్పుడు పెట్టే సూచనలు అయితే లేవు సో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఇక్కడైతే మనీ లాండరింగ్ ఇంకా మిగతా సంబంధించినవి ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన న్యూస్ సమాచారం అంతా గవర్నమెంట్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓకేనా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు పెడతారు అనేది అయితే ఒక క్లారిటీ లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ ప్రతిపాదన పెట్టే అవకాశం అయితే ఉంది మేబీ అప్పుడు వాళ్ళు కానీ కరెక్ట్గా అసలు క్రిప్టో కరెన్సీ మీద ఒక అవగాహన పెంచుకొని వాళ్ళు కానీ క్లియర్గా అసలు ఎంతమంది క్రిప్టోలో చేస్తున్నారు ఏంటి అసలు ట్రాన్సాక్షన్స్ ఎంత జరుగుతున్నాయి ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు అసలు ఫారెన్ ఎక్స్చేంజెస్లో కానీ ఇండియన్ ఎక్స్చేంజెస్లో కానీ వ్యాలెట్స్లో కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు కలెక్ట్ చేయాల్సి ఉంది అండ్ దీంతో పాటు వాళ్ళు ఎక్స్చేంజెస్ తరపు నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి ఏమన్నా మనీ లాండ్రింగ్ అంటే చాలా ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా సో అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా సో ఇలాంటికి సంబంధించినంతవరకు వీళ్ళు చాలా అంటే చాలా న్యూస్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంది ఆర్బీఐ కానీ లేదంటే సిబిటిసిగా సో వీళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్ పెట్టే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి సో చూడాల్సి ఉంది బట్ ఇప్పుడు అయితే టోటల్ గా అయితే పోస్ట్ పోన్ అయింది సో మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడనక్కర్లేదు బట్ ఇది అఫీషియల్ గా రాలేదు అయినా సరే నో ప్రాబ్లం ఆఫీషియల్గా వస్తుంది ఇంకా త్వరలోనే సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నో ప్రాబ్లం అన్నట్టు సో చూడాల్సి ఉంది ఇంకా వన్ వీక్ ఉంది టైమ్ సో ఈ వన్ వీక్లో మళ్ళీ పెడతారా అని చెప్పేసి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే పెట్టే అవకాశం లేదు జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది సో ఇంకా ఎవరైనా ఇంకా ఈ బిల్ గురించి టెన్షన్ పడుతూ అది చేస్తూ కాయిన్స్ అమ్మేసుకోవడాలు ఇవన్నీ చేసుకున్నట్టయితే అదంతా వేస్ట్ అండి సో ఒకవేళ క్రిప్టో బిల్ కన్ఫామ్ అయితే చెప్తాము అందరూ చెప్తారు మనకి తెలుస్తుంది అండ్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది సో అందుకని చెప్పేసి మీరు ఎవరు టెన్షన్ పడవద్దు కొంచెం ఓపిక్గా నిదానంగా ఉన్నట్టయితే మనకి మంచిగానే జరుగుతుంది బట్ ఈ క్రిప్టో కరెన్సీ కూడా ఏంటంటే రిస్క్ ఏనండి సో ఇది సేఫ్ జోన్ అని అయితే నేను కూడా చెప్పను సో ఇది కూడా ఒక రిస్క్ అన్నట్టు సో ఈ దీంట్లో మీరు ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ త్వరగా లాభంలోకి వెళ్ళి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ని పక్కన పెట్టేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే పెట్టేసుకొని దాంట్లో వచ్చిన లాభాలతో ట్రేడింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి మోస్ట్లీ అది చాలా బెటర్ ఆప్షన్ అన్నట్టు ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగినా మీకు టెన్షన్ ఉండదు ఎందుకంటే మీ అసలు అమౌంట్ మీకు వచ్చేసింది కాబట్టి అలా కాకుండా వస్తుంది కదా అని పెడుతూ పోయారు అనుకోండి ఎక్కడైనా స్టక్ అయినప్పుడు బాధపడాల్సి వస్తుంది సో పర్వాలేదు ఏం కాదు మా దగ్గర మనీ ఉన్నాయి అనుకునే వాళ్ళకి నో ప్రాబ్లం బట్ అలా కాకుండా కొంచెం నార్మల్గా ఉన్నాయి అనుకునే వాళ్ళు మాత్రం సేఫ్గా ట్రేడింగ్ చేసుకోండి తప్పకుండా క్రిప్టోలో కూడా మీకు మంచిగా మనీ అనేది వస్తాయి కాకపోతే అలా ఎలా చెయ్యాలి అనేది నేర్చుకోండి ఫస్ట్ కొంచెం అమౌంట్తో ట్రై చేస్తూ వెళ్ళండి ఒకటేసారి బల్క్ అమౌంట్స్ అయితే పెట్టగాకండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ పెడితే అంతే పోగొట్టుకుంటారు అందుకని చెప్పేసి ముందు కొంచెం అమౌంట్ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకోవాలనుకోండి అనుకోండి ఆ థౌజండ్ని టూ థౌజండ్ని ఎలా చేయాలా అని చూడండి టూ థౌజండ్ అయిన వెంటనే ఆ థౌజండ్ మీ అసలు అమౌంట్ మీరు తీసేసుకోండి మిగిలితే థౌజండ్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి దాన్ని డబల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా వెళ్తూ ఉంటే మీకు ఏంటంటే ట్రేడింగ్ మీద అవగాహన వస్తుంది అండ్ దాంతోపాటు టెన్షన్ కూడా ఉండదు బికాస్ మీ మనీ క్రిప్టో కరెన్సీలో లేదు సో రిస్క్ మేడం అంటే రిస్క్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి ఫ్యూచర్లో కూడా మోస్ట్ ప్రాబ్లీ ఏం రాదు కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో కూడా మేబీ లీగల్ చేసే ఛాన్సెస్ కూడా రావచ్చు కాకపోతే ఎగ్జాక్ట్గా ఎవరికి ఏ తెలియదు అన్నట్టు అందుకని చెప్పేసి మనం సేఫ్ జోన్లో వెళ్తే సో మనం రిస్క్ జోన్లో ఉండకుండా సేఫ్ జోన్లో ఉంటాం అందుకనే నేను ఇది చెప్తున్నాను అండ్ కాయిన్స్ సెలెక్షన్స్ విషయంలో కూడా ఏ కాయిన్స్ అంటే ఆ కాయిన్స్ మీద పెట్టగాకండి ఒక కాయిన్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఆ కాయిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఆ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏదో చేసేసాము డబల్ అయిపోతుంది అనుకోవద్దు సో ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి బికాస్ ఈ రోజుల్లో చాలా సోర్సెస్ ఉన్నాయి సో వాటిని అన్నింటిని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని అడిగి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయండి ఓ రిస్క్ చేసి ఏ కాయిన్స్లో పడతా కాయిన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా రిస్క్ అన్నట్టు బికాస్ కొన్ని కాయిన్స్ అయితే మనకు కనిపించకుండా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి క్రిప్టో కరెన్సీలో స్కామ్స్ కూడా జరుగుతుంటాయి కాబట్టి అలాంటి స్కామ్స్ నుంచి దూరంగా అయితే ఉండండి సో ఇదండి టోటల్గా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకున్న నేను చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా నాకైతే కాల్ చేసి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్